అంగరంగ వైభవంగా చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయ గోపుర కుంభాభిషేక మహోత్సవం జరిగింది. స్థానిక నీరుగొట్టువారిపల్లె బాబు కాలనీలో వెలిసిన అమ్మవారికి కుంభాభిషేకం హోమాలు కలశ స్థాపనకు ఆలయ కమిటీ వారు నిర్వహించి అన్నదానం ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. బాబు కాలనీ పురాతన 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నిర్మించినాము. ఇప్పుడు వచ్చి ఆలయ గోపుర కుంభాభిషేకాన్ని ప్రతిష్ఠించడాన్ని మా గ్రామస్తులంతా నిర్ణయించుకొని దీనికంటూ ఒక కమిటీ వేసుకొని కమిటీ సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరు కృషి వల్లనే ఇది విజయవంతం అయిందనేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కటి అమ్మవారి కుటాకటాశాలు కావాలని ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని నేను వాళ్ళ తరపున ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. మదనపల్లి గ్రామం మదనపల్లి టౌన్ నందు మరియు నీరుగట్టవారిపల్లి గ్రామం నందు బాబు కాలనీలో ఏర్పాటు చేసినటువంటి అనగా ప్రతిష్ట చేసినటువంటి శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్ట జరిగి 20 సంవత్సరములైనది. ఆ భాగంలోగానే ఈరోజు అమ్మవారికి శిఖర ప్రతిష్ట చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా కలుసుకునేసేసి ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ మూర్తిని అనగా మెరవడి కోసం ఏర్పాటు చేసుకున్న బోయకొండ గంగమ్మ తల్లి ఉత్సవ మూర్తికి మరియు శిఖర ప్రతిష్టకు మరియు కుంభాభిషేకం చేయడము మరియు సంప్రోక్షణ చేయడం జరిగినది. ఇందులో భాగంగా గ్రామస్తులందరూ కూడా పాల్గొనేసి అమ్మవారి కృపకు పాత్రలయ్యి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగినది. శ్రీమాత్రి